హరికృష్ణ మృతి పట్ల ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో నార్కెట్పల్లి దగ్గర పదే పదే ప్రమాదం జరగడంపై రోడ్డు భద్రతా అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ రోజున మన మధ్యన లేకపోవడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఆయన 82 నుంచి మాకందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారు నీడగా ఉంటూ మరి ఆయన చైతన్య రథాన్ని కూడా ఈయనే తయారు చేసి తానే డ్రైవ్ చేస్తూ ఎన్టీఆర్కి ఆ రోజుల్లో చాలా సహాయకారిగా ఉండేవారు. మరి పార్టీలో చిన్నలు పెద్దలు అనకుండా అప్పుడు కుర్రోళ్ళగా ఉన్న మాతో అదేవిధంగా పెద్దలుగా ఉండేటటువంటి వాళ్ళని కూడా గౌరవించుకుంటూ చక్కగా సరదాగా ఉండేటటువంటి హరికృష్ణ గారు ఈరోజు మా మధ్యన లేకపోవడం బాధాకరం. మరి రోడ్డు యాక్సిడెంట్లో హరికృష్ణ గారు మరి ఈ విధంగా మరి పరమపదించడం, అదేవిధంగా అక్కడ నార్కెట్పల్లిలో కూడా ఈ జరుగుతుండేటటువంటి యాక్సిడెంట్స్ అన్నీ కూడా చాలామంది విఐపీలు కానీ అదేవిధంగా సామాన్యులు కానీ అక్కడ చనిపోవడం అనేటటువంటిది అక్కడ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉన్నట్టుగా ఉంది. కాబట్టి రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం దాని గురించి పట్టించుకుని ఈ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయాల్సిందిగా కూడా ఈ సమయంలో మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అని కూడా తెలియజేస్తూ మరి హరికృష్ణ గారు ఎప్పుడు కూడా పార్టీకి అదేవిధంగా కుటుంబంలో ఎన్టీ రామారావు గారికి హరికృష్ణ గారు అంటే ఎంతో ఇష్టం. అలాంటి వ్యక్తి ఈ రోజున మా మధ్య లేకపోవడం చాలా విచారకరం. దీనికి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అదేవిధంగా కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.